భారత రాజ్యాంగాన్ని ఒక సజీవ పత్రం అంటారు అసలు భారత రాజ్యాంగాన్ని ఒక సజీవ అంటే జీవం ఉన్న ఒక పత్రంగా ఎందుకు సంబోధిస్తారండి భారత రాజ్యాంగాన్ని ఎందుకు సంబోధించాలి అంటే ఒక జీవుల్లో ఆత్మ ఉన్నట్టు భారత రాజ్యాంగంలో ఏమన్నా ఆత్మ ఉందా భారతీయ ఆత్మ ఏమన్నా ఉందా ఉంటేనే కదా దాన్ని సజీవ పత్రం అని వారిని అభివర్ణిస్తారు అంటే భారత రాజ్యాంగ ఆర్కిటెక్ట్ పితామహుడు నిర్మాత అంబేద్కర్ ఏమన్నా అందులో జీవం పోసారా ఏమన్నా ఆయన ఏమన్నా సృష్టికర్త అనే డౌట్ వస్తారన్నమాట కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా భారత రాజ్యాంగం అనేది ఒక సజీవ పత్రం అండి ఒక జీవం ఉన్న ఒక పత్రం అందుకే గత 75 అంటే జనవరి 26 1950లో అది అమల్లోకి వచ్చినప్పటి నుండి గత 75 సంవత్సరాల కాలం నుంచి ఈ అత్యున్నత భారతదేశ సంస్కృతిని ముందు ఉండి నడిపిస్తుంది ఎంతో చూడండి 1950 నుంచి భారతదేశకున్న భారతదేశం ఎదుర్కొన్న విపత్తులు చూడండి ఎంతో ఫుడ్ క్రైసిస్ ఆహార సమస్య 3 నుంచి 4 యుద్ధాలు చైనా యుద్ధం 1962 యుద్ధం 71 పాకిస్తాన్ వారు ఇలాంటి ఎన్ని యుద్ధాలు ఎంత ఆకలి బాధలు ఎంత నక్సలిజం సంకీర్ణ ప్రభుత్వాలు 1989 నుంచి 2014 వరకు సంకీర్ణ యుగం రాజకీయ అనిశ్చిత ఎంతో పొలిటికల్ కరప్షన్ చూడండి ఎంతో కుల ఇది మతాల మీద విభజన ఎన్ని రకాల తర్వాత తీవ్రవాదం ఎన్ని రకాల సమస్యలు ఇదే ఎదుర్కొంటుందండి ఎలా ఎదుర్కొంటుంది రాజ్యాంగం అనే ఒక పడగ నీడలో అది ఎదుర్కొంటుంది రాజ్యాంగం ఇచ్చిన ఒక జీవంలో నుంచి ఇది ఎదుర్కొంటుంది ఎవరైనా భారత రాజ్యాంగాన్ని అప్పుడప్పుడు ఇది మనకు పనిచేయదు భారత రాజ్యం భారతదేశం పెద్దగా సూపర్ పవర్ అవ్వాలంటే కొత్త రాజ్యాంగం కావాలని ఎవరన్నా అంటే వాళ్ళని ఎలా చూస్తున్నామండి మనం అసలు ఎవరన్నా అనగలుగుతున్నారా ఎవ్వరూ కూడా దాన్ని అనలేరు అంటే ప్రశ్నించలేని తత్వం ఉంది చూడండి మీకు ఒకటే ముందు ఎళ్ళబోయే ముందు ఒక మాట చెప్తాను ఒక ప్రశ్న వేస్తాను పాకిస్తాన్ మనతో ఉద్భవించింది భారతదేశం భారతదేశంతో పాటు పాకిస్తాన్ 1947 ఆగస్టు ఒక రోజు ముందు రోజు ఉద్భవించింది పాకిస్తాన్ ఆగస్టు 14న వచ్చింది అది మొత్తం 75 సంవత్సరాల కాలంలో సుమారు 80% సైనిక పరిపాలన కింద భారతదేశం ఎప్పుడైనా సైనిక పరిపాలన వస్తుందనే ఒక ఊహ అని ఎవరికైనా వస్తుందా భారతదేశంలో రాదు అంటే భారత రాజ్యాంగం ఎంత గొప్పదో చూడండి మన భారతదేశం 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక సుమారు 100 దేశాల్లో రాజ్యాంగాలు పాడైపోయినాయి 100 దేశాలు కొత్త కొత్తగా రాజ్యాంగాలు డజన్ టైమ్స్ నిర్మించు జపాన్ లాంటిది కూడా అమెరికా తయారు చేసిన రాజ్యాంగం కింద ఉంటుంది ఎందుకు భారతదేశంలో రాజ్యాంగం ఇంత అవిఘ్నంగా అద్భుతంగా వెళ్తుందండి ఎందుకు అంటే దాంట్లో ఒక జీవం ఉంది ఒక ఆత్మ ఉంది అందుకే భారత రాజ్యాంగాన్ని ఒక సజీవ పత్రం ఒక జీవం ఉన్న రాజ్యాంగంగా అభివర్ణిస్తారు అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ వస్తుందన్నమాట అసలు జీవం ఎక్కడి నుంచి వచ్చిందండి ఒక పత్రంలో జీవం ఉండడం ఏంటి పత్రంలో జీవం లేకపోతే భారతదేశం ఇలా నడవదు మళ్ళీ భారతదేశం పూర్వవైభవం 1500 సంవత్సరాల పాటు విదేశస్తుల పరిపాలనలో ఉంది 700 సంవత్సరం నుంచి 1947 వరకు విదేశస్తుల పడగ నీడలో 100 సంవత్సరాలు ఉన్న ఏ దేశ సంస్కృతి కూడా మళ్ళీ తిరిగి బట్టకట్టలేదు జీవించలేదు ఈజిప్టు మెసపొటేమియా ఇండోనేషియా ఇవన్నీ మీకు కనపడితే సెంట్రల్ ఏషియా నుంచి గ్రీకు అలాంటి పెద్ద పెద్ద దేశాలు రోమన్ సంస్కృతిలో నాశనం అయిపోయింది ఓకే కానీ భారతదేశం 1500 సంవత్సరాల తర్వాత కూడా ఉంది అలా ఉండడానికి కారణమైన సాంస్కృతిక సామాజిక ఈ వేరుల్ని ఈ విలువల్ని ఈ జీవాన్ని భారత రాజ్యాంగంలో చూపించడం జరిగింది మరీ ముఖ్యంగా 1957 తిరుగుబాటు తర్వాత ఎంతోమంది వందలాది మంది మనకు తెలిసిన సరోజినీ నాయుడు తర్వాత మహాత్మా గాంధీ అంబేద్కర్ ఎంతోమంది ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉంటారు వీర్ సావర్కర్ వల్లభాయ్ పటేల్ వీళ్ళు వాళ్ళు అని కాదండి ఎవరిని మనం విమర్శించడానికి సరిపోదు ఎందుకంటే ఎవరి పాత్రను వారిని పోషించారనమాట వేలాది మంది ఇంకా మనకు తెలియని అన్సంగ్ హీరోస్ అండ్ హీరోయిన్స్ అంటారు అంటే మనకు తెలియని ఎంతోమంది వేల మంది లక్షలాది మంది ప్రాణాలు త్యాగాలు చేస్తే ఇప్పుడు మన భారతదేశం స్వతంత్ర భారతదేశం అనుభవిస్తున్నాం ఈ భారత సుఖ సంతోషాలతో ఈ స్వేచ్ఛ స్వాతంత్ర్యం సౌగ్రధ్వత్వాలతో మనం విలసిల్లుతున్నాం అనమాట అంటే ఈ వేలాది మంది వందలాది మంది ప్రాణ త్యాగం చేస్తూ వాళ్ళ యొక్క ఆశలు ఓకే ఆశయాలు ఓకే వాళ్ళ యొక్క విజన్ భారతదేశం యొక్క దార్శనికత ఎలా ఉండాలనేవి ఇవన్నీ ఒక రూపాన్ని సంతరించుకుని ఒక జీవం పోసుకుని ఒక ఆత్మరూపం పరిణామం చెందితే ఆత్మరూపంగా ఆ ఆత్మని ఈ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని తయారు చేసిన నిర్మాతలు ముఖ్యంగా ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఈ అద్భుతమైన జీవాన్ని అందులోకి చొప్పించడం జరిగింది విజయవంతంగా
अंदुके भारत राज्यांगं ఒక సజీవ పత్రం జీవం గల ఒక రాజ్యాంగంగా వెలసిల్లుతుంది. ఆ జీవం అంటే ఆ జీవం భారతదేశ సంస్కృతి కంటే అతి పురాతన ఒక సజీవ సంస్కృతి, ఇప్పుడు నిరాటంకంగా ఉన్న సంస్కృతి. ఆ సజీవ సంస్కృతి యొక్క జీవం అనేది భారత రాజ్యాంగంలో చుప్పించడం జరిగింది. అందుకే భారత రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి 100 దేశాలు ఫెయిల్ అయినాయి, కానీ భారతదేశం ముందుకెళ్తూనే ఉంది. ఇప్పటికీ ఒకటి ఉంటుంది, ఇప్పుడు అమృత కాలం నడుస్తుంది. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది. ఎంతో పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. చూడండి, భారతదేశ కీర్తి నలువేళ్లలా వ్యాపిస్తుంది, విశ్వవ్యాప్తం అవుతుంది. చూసారా, ఇది ఈ రాజ్యాంగం పడగనేడలోనే, ఈ రాజ్యాంగం ఇది అంటే 2047 నాటికి రాజ్యాంగం సరిపోదు, అప్పుడు పరిస్థితులు ఇంకో రాజ్యాంగం కావాలని ఎవరైనా అనగలుగుతున్నారండి? అది భారత రాజ్యాంగం యొక్క శక్తి. ఎందుకంటే ఎప్పుడో వేల సంవత్సరాలు 12,000 సంవత్సరాల క్రితం మొదలైన భారతదేశ సంస్కృతి సుమారు అప్పటి నుంచి నిరాటంకంగా ఒక పెరిగిన ఒక సజీవ నది, గంగా నది ఒక సజీవ నదిలాగా, జీవ నదిలా ప్రవహిస్తుంది. ఆ జీవాన్ని చక్కగా తీసుకొచ్చి రాజ్యాంగంలో పెట్టడం జరిగింది. అందువల్లే భారత రాజ్యాంగం ఒక సజీవ పత్రం, ఒక జీవమున్న రాజ్యాంగం. అది మనం ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో దాన్ని చూడొచ్చు. రాజ్యాంగంలో జీవం ఏంటంటే కొన్ని ఫీచర్లు చెప్తాను, రాజ్యాంగాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో ఈ పౌర హక్కులు, ఆదేశ సూత్రాల్లో ఇవన్నీ కనిపిస్తాయి. తర్వాత భారతదేశం ఫెడరల్, అంటే ఫెడరల్ దేశం కా ఫెడరల్ కాదు, యూనిటరీ కాదు, రెండు కలిసి ఉంటుంది. అంటే ప్రపంచంలో 60 దేశాల రాజ్యాంగాన్ని కొల్లగొట్టి రాజ్యాంగం తయారు చేసే ఆరోపణ ఇక్కడ తప్పు, ఇది అబ్జల్యూట్లీ రాంగ్ అండి, 100% తప్పు. కానీ భారత రాజ్యాంగాన్ని పరిపూర్ణంగా చూస్తే భారతదేశం యొక్క భిన్నత్వంలో ఏకత్వం, ఒక ఇన్ని మతాలు, ఇంత వైవిధ్యత, ఇంత ఖండ పరిమాణం ఉన్న సైజుని అకామిడేట్ చేయడంలో ప్రతి విషయం ఒక రాజ్యాంగం తన యొక్క ఒక విలక్షణతను నిరూపించుకుని ఉంటుంది అనమాట. అందుకే భారతదేశాన్ని ఒక మళ్ళీ తన పూర్వ వైభవాన్ని తెప్పించడంలో దాని కృషి వర్ణనాతీతం. అందుకే భారతదేశ రాజ్యాంగాన్ని ఏమంటారు, ఒక సజీవ పత్రం, ఒక జీవం ఉన్న పత్రంగా మనం అభివర్ణించాం.